हाय अंडी नेनु मी शिल्पा विनय वेलकम टू विन्सी किचन। ई रोज़ु मनम इनुमु लांटि बलान्नि इच्चे मन पातकालं नाटी टिफिन आविरि कुडुमु एला तयारु चेसुकोवालो चूद्दामु। చాలా అంటే చాలా హెల్దీ అండి ఈ ఆవిరి కుడుము, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ చాలా మంచిది। ముఖ్యంగా ఆడవారి నడుం బలానికి ఈ ఆవిరి కుడుము చాలా చాలా మంచిది। అలాగే పిల్లలు కొంతమంది వీక్ గా ఉంటారు కదండి, అలాంటి పిల్లలకి ఆవిరి కుడుము చేసి చక్కగా ఇలా నెయ్యిలో ముంచి తినిపించండి, చాలా బలంగా తయారవుతారు। ఈ ఆవిరి కుడుము చేసుకోవడానికి ముందుగా గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి। మీకు కుదిరితే పొట్టు మినపప్పు తీసుకోండి, అదైతే ఇంకా హెల్దీ। ఇదే కప్పుతో 1/3 కప్ బియ్యం వేసుకోవాలి, అంటే సగం కంటే కూడా కొంచెం తక్కువ బియ్యం వేసుకోవాలి। అసలైతే 1 గుప్పెడు బియ్యమే వేస్తారండి। బియ్యం వేయకపోతే మినపిండి ఫ్లేవర్ ఎక్కువగా ఉండి ఈ జనరేషన్ పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు, అందుకనే 1/3 కప్ బియ్యం వేస్తున్నానండి। మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు। వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి। మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవచ్చు, నేను ఓవర్ నైట్ నానబెడుతున్నాను। నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి బియ్యము మినపప్పు చక్కగా నానిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండర్లో రుబ్బుకునే వాళ్ళకైనా ఇవే కొలతలండి। గ్రైండ్ చేసేటప్పుడే తగినంత ఉప్పు అలాగే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి। పిండిని కొంచెం బరకగా అలాగే గారెల పిండి కంటే కూడా కొంచెం పల్చగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఉండాలి, మరి మెత్తగా గ్రైండ్ చేసేసారంటే తినేటప్పుడు నోటికి చుట్టుకున్నట్లుగా ఉంటాయి। అలాగే కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి। ఈ పిండి పులవాల్సిన అవసరం లేదండి, రుబ్బుకున్న వెంటనే వేసేసుకోవాలి। ఇడ్లీ పిండిలాగా ముందే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, రుబ్బిన వెంటనే ఆవిరి కుడుములు వేసేసుకోవాలి। ఈ ఆవిరి కుడుములు చేసుకోవడానికి సపరేట్గా ఒక పాత్ర ఉంటుందండి, ఆ పాత్ర లేని వాళ్ళు ఒక గిన్నెలో 1/2 లీటర్ నీళ్లు పోసుకొని ఒక తడి క్లాత్ కాటన్ క్లాత్ని గిన్నె పైన ఇలా వేసుకోవాలి। నేను ఇక్కడ కాటన్ కర్చీఫ్ తీసుకుంటున్నాను, ఇది కదలకుండా చక్కగా ఇలా తాడుతో కట్టేసుకోవాలి। మధ్యలో క్లాత్ని కొంచెం లోపలికి ప్రెస్ చేసుకొని దీంట్లో 3 గరిటెల పిండి వేసుకోవాలి। పెద్దవి కావాలంటే కొంచెం ఎక్కువ పిండి వేసుకోండి। ఈ కొలతలకి నాకు 3 ఆవిరి కుడుములు వచ్చాయి। చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ కుడుము పైనకి ఇలా వేసేసుకోవాలి। క్లాత్ బయటకి ఎక్కువ లేకుండా చూసుకోండి, ఈ ఫ్లేమ్కి కొంచెం ఇది క్లాత్ అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి। క్లాత్ ఎక్కడా కూడా బయటకి లేకుండా లోపలికి లాగేసుకుని ఈ ఆవిరి బయటకు పోకుండా ఈ గిన్నెకి సరిపడా మూతని పెట్టుకోవాలి। మూతను పెట్టేసి పైన ఒకసారి ప్రెస్ చేసుకోవాలి। 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి। 15 నిమిషాలు అయిందండి, ఒకసారి ఆవిరి కుడుము ఉడికిందో లేదో చూద్దాము। టూత్పిక్ కానీ నైఫ్ కానీ తీసుకుని మధ్యలో గుచ్చి చూడండి, చాక్ ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే చక్కగా ఉడికినట్లే। 1-2 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకోవాలి। అంతేనండి, ఆవిరి కుడుము రెడీ అయిపోయింది। కారపొడి నెయ్యితో చాలా చాలా బాగుంటుంది। పల్లి చట్నీ అయితే హెవీ అయిపోతుందండి, ఆల్రెడీ ఇది హై ప్రోటీన్ కదా, పల్లి చట్నీ అయితే బాగా హెవీగా ఉంటుంది। కారపొడి నెయ్యితో చాలా చాలా బాగుంటుంది। పిండి గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మీకు ఆవిరి కుడుము చక్కగా సాఫ్ట్గా వస్తాయండి। అలాగే పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే ఆవిరి కుడుము బాగుంటుంది। చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో। మరి ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ఆవిరి కుడుము తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి। థ్యాంక్